ఎన్ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు చూద్దాం. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో బ్లాక్ 124 లో టిఎఫ్ 8 ఫ్లాట్ లో నివాసముంటున్న కందుకూరి కాసయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం బట్టల షాపులో పనిచేసే కాసయ్య ప్రాణం పోయిందని అధికార పార్టీ నేతల కక్కుర్తి ఒత్తిళ్లతో 7 షాపులు పట్టే జింకానా గ్రౌండ్ లో 19 బాణసంచా విక్రయ షాపులు పెట్టారని అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రులు మాజీ మంత్రులు ముఖ్యమంత్రి ఈ సంఘటనకు బాధ్యత వహించాలన్నారు. కలెక్టర్ పోలీస్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ బాధ్యత తీసుకోవాలని కాసయ్య కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడు షాపులు పట్టే చిన్న ప్రాంతంలో వీళ్ళ అధికార పార్టీ నాయకుల కక్కుర్తితో 19 షాపులు పెట్టారు. అక్కడ పాపం బట్టల షాపులో పనిచేసుకునే అతను అక్కడ పెట్టి ప్రమాదం జరిగినప్పుడు భార్యకి చెప్పాలి, పిల్లలకు చెప్పాలి, మనవరాళ్ళు మనవాళ్ళకి చెప్పాలి, కొడుకులు చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. ఎవరికి చెప్పకుండా కనీసం చనిపోయిన మృత దేహాన్ని కూడా ఇక్కడ తీసుకురాకుండా వీళ్ళకి చూపించకుండా మార్చుడికి తీసుకుపోయారు. ఎందుకంటే ఎక్కడ దానం చేశారు? మూట కట్టేశారు. మూట కట్టేశారు. కనీసం బాలిక తీసుకెళ్ళడం కూడా లేదు, తీసుకురావడం కూడా లేదు. అంటే ఒక పేదవాడి ప్రాణం కుటుంబానికి ఇవ్వటం, వాళ్ళు దాన కార్యక్రమాలకు సంబంధించి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు తల్లిదండ్రులు పెట్టుకున్నారు, అందరూ పెట్టుకున్నారు. ఇవాళ చెప్పారంట ఆయనకి బాగలేదు, బట్టల కొట్టు ఎవరిది? రీసెంట్ రేట్ బట్టల కొట్టు కొట్టు అనేది ఇప్పుడు ఆయనకు నికరం లేదండి. వంట అక్కడ ఆయన క్యాంపులు పెడుతున్నాడు. ఇదివరకు పోస్ట్ లో మా అబ్బాయి పోస్ట్ 15 సంవత్సరాలు రీసెంట్ రోడ్ లో రాజకమాల్ ఆయనకి రాజకమాల్ వాళ్ళు ఖాళీ చేయమంటే ఇంక ఇట్లా పిల్లలు కొర్రలు పెట్టి క్యాంపులు పెడతా ఉంటాడు అనమాట. ఏ ఊరు పాపం అతనుగా బాణసంచ కొట్లో అనుభవం లేదు. పాపం బట్టల కొట్లో పనిచేసే కాశీని తీసుకెళ్లి అక్కడ పెట్టి నిలువునా ప్రాణం తీసేశారు. 7 షాపులు పెట్టే ప్రాంతంలో 19 షాపులు పెట్టారు. అన్యాయంగా చచ్చిపోయాడు. కనీసం ఎంత నష్టపరిహారం ఇస్తాం కుటుంబానికి? మనవరాళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇంత సాయం చేస్తామని కలెక్టర్ ప్రకటించలా, ముఖ్యమంత్రి ప్రకటించలా, పోలీస్ కమిషనర్ ప్రకటించలా, ఎవరు కూడా ఇవాళ ఎవరికైనా బాధ్యత లేదా నేను అడుగుతున్నా.